ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. గణపతి శ్రీ మహాగణపతి శ్రీ మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి గణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి మనస స్మరామి వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి మహాదేవసుతం అల్లు అరవింద్ గారికి అలాగే గారికి స్వాగతం, సుస్వాగతం సార్. సో నైస్ టు హ్యావ్ యూ హియర్. మహాదేవసుతం గురు గుగనుతం మారకోటి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియ మూషిక వాగన మోదక ప్రియ మహాకావ్య నాటకాది ప్రియ మూషిక వాగన మోదక ప్రియ మహాగణపతి మనస స్మరామి వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అగైన్ ఈరోజు సాయంత్రం ఇక్కడికి వచ్చేసిన ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, హీరోలకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. సినిమా, ఐఎమ్ ష్యూర్ ఇక్కడున్న వాళ్ళందరికీ సినిమా అంటే ప్రాణం, మనం దానికోసం ఏమన్నా చేసేస్తాం కదా. అసలు ఒక సినిమా తీయాలంటే, అది ఫినిష్ అయ్యి బయటికి రావాలంటే ఉన్న 24 క్రాస్లో ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడి ప్రాణం పెట్టి పనిచేస్తుంటారు. అసలు ఈ సినిమాకి సంబంధించి, ఇన్ఫ్యాక్ట్ ఈ 24 క్రాఫ్ట్స్కి సంబంధించి ఒక బ్యూటిఫుల్ ఏవీ తయారైంది. సో ఫస్ట్, అసలు ఈ 24 క్రాఫ్ట్స్ ఇన్ ద సినిమా దీనికి సంబంధించి ఉన్న ఏవీని చూద్దాం ప్లీజ్. సినిమా అంటే కొన్ని గంటల నిడివున్న చిత్రం ప్రేక్షకులకు, కానీ అదే సినిమా 24 విభాగాలకు బతుకు చట్రం. సినిమా అంటే వినోదం చూసేవారికి, సినిమా అంటే ప్రాణం చేసేవారికి. వెండి తెరపై నటీనటుల ప్రతిభ చూసి ఆనందించడం ప్రేక్షకుడి వంతైతే, ఆ ఆనందాన్ని శ్రమతో తయారు చేయడం 24 విభాగాల పని. సినిమా బాగుంటే పేరొచ్చేది కొందరి మందికే, బాగున్నా బాగోకున్నా ఆ సినిమా వెనక శ్రమించేది ఎంతో మంది. అసలు ఆ 24 క్రాఫ్ట్స్ ఏంటో ఎంతమందికి తెలుసు? 1, అదరగొట్టే పోరాటాలతో ఆకట్టుకునే స్టంట్ డైరెక్టర్స్ మరియు స్టంట్ మ్యాన్స్. 2, నిజంగా సెట్టింగా అని అనుమానం కలిగించేలా చేసే ఆర్ట్ డైరెక్టర్స్. 3, దర్శకుని కథను తన కంటితో చూపించే సినిమాటోగ్రఫర్. 4, ఎక్కడ ఎంతెంత ఉండాలో కరెక్టుగా కత్తిరించే ఎడిటర్. 5, తమ స్వరంతో నటీనటులను మన మనసుకు దగ్గర చేసే డబ్బింగ్ కళాకారులు. 6, సమయానికి అందించే డ్రైవర్లు. 7, ఆకలి అన్నది తెలియనివ్వకుండా చేసే ప్రొడక్షన్ మెన్ అండ్ ఉమెన్. 8, కథను కథలోని పాత్రలను మనకందించే స్క్రిప్ట్ రైటర్స్. 9, వినోదంతో పాటు కథనాన్ని నడిపించే సంగీత దర్శకులు. 10, అటు దర్శక నిర్మాతలకు నటీనటులకు అనుసంధానమైన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్. 11, షూటింగ్ సజావుగా సాగేలా చేసే టెక్నికల్ టీమ్. 12, చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్నింటికీ అవసరం పడే స్టూడియో వర్కర్స్. 13, దర్శకులకు అనునిత్యం అందుబాటులో ఉండే ప్రొడక్షన్ అసిస్టెంట్స్. 14, నటీనటుల అందాన్ని మెరుగుపరిచే మేకప్ ఆర్టిస్టులు. 15, పాత్రోచితంగా కథానుసారంగా ఆర్టిస్టులను చూపించే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్. 16,
పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంపిక చేసే కాస్టింగ్ డిపార్ట్మెంట్. 17 కథను కథలోని వేగాన్ని వినసొంపుగా చేసే ఆడియో ఇంజనీర్స్. 18 ప్రేక్షకులకు సినిమాపై అవగాహన ఆసక్తి పెంచేలా చేసే పబ్లిసిటీ డిజైనర్స్. 19 వందల మందిని అవసరానికి తగ్గట్టుగా తీసుకువచ్చే జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్స్. 20 కెమెరా కంటికి తగ్గట్టుగా కాంతిని అమర్చే లైట్మెన్స్. 21 హీరో హీరోయిన్లతో పాటు సినిమాను అందంగా బంధించే స్టిల్ ఫోటోగ్రాఫర్లు. 22 ప్రేక్షకులను ఉత్తేజపరిచే డాన్సులు అందించే కోరియోగ్రాఫర్లు. 23 సినిమా మీద ప్రేమతో సినిమానే ఆధారంగా చేసుకున్న జూనియర్ ఆర్టిస్టులు. 24 అందరికీ నచ్చేలా సినిమా తీసే దర్శకుడు మరియు దర్శకత్వ విభాగం. ఇలా ఈ 24 విభాగాలను ఏకతాటిపై నిలపడం వారందరి ఖర్చుతో పాటు సినిమా క్వాలిటీని కాపాడుకునే సింగిల్ మ్యాన్ ఒక్కడే నిర్మాత. నిర్మాత అంటే డబ్బులు పెట్టేవాడు మాత్రమే కాదు, ఇంతమందికి జీవితాన్నిచ్చేవాడు, కోట్లాది మంది ఆనందాన్నిచ్చే సినిమాను నిర్మించేవాడు. అందుకే నటీనటుల ప్రావీణ్యమైన, టెక్నికల్ టీం వాళ్ల సామర్థ్యమైన బయటకు రావాలంటే అది సినిమాను నిర్మించే నిర్మాత వల్ల మాత్రమే అవుతుంది. ఎంతమంది నిర్మాతలొస్తున్నారన్నది కాదు, కొత్త ఆలోచనలకు కొత్త వారికి అవకాశాలిచ్చేవారెంతమంది అన్నదే ప్రశ్న. ఇలాంటి ఆలోచన నుంచి ఓ ఆన్సర్తో మన ముందుకు రాబోతున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు. ఆల్ ద బెస్ట్ సుధీర్ బాబు. ఎస్, ఆల్ ది బెస్ట్ సుధీర్ బాబు గారు. ఇన్ఫ్యాక్ట్ మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన 24 క్రాట్స్ మళ్ళీ మా అందరికీ చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, యాక్చువల్లీ సుధీర్ బాబు గారి రిక్వెస్ట్ని మన నుంచి వచ్చేసిన వారందరికీ మళ్ళీ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ హిస్ బిహాఫ్. సుధీర్ బాబు గారు అంటే స్టార్టింగ్లో సే సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడుగానో లేకపోతే సూపర్ స్టార్ మహేష్ గారి బావగానో ఇంట్రడ్యూస్ అయినా తర్వాత ఫైట్స్ డాన్స్లో బాడీ బిల్డింగో ఇన్ఫ్యాక్ట్ మీ చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్కి సంబంధించి కూడా చాలా చాలా యూనిక్ ప్లేస్ మీరు క్రియేట్ చేసుకున్నారు. అందుకే మీ సుధీర్ బాబు గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఏవి మా వాళ్ళు క్రియేట్ చేశారు, సో కెన్ వీ ప్లీజ్ హ్యావ్ అ లుక్ ఎట్ దాట్ ప్లీజ్. ఆరడుగుల హైట్, అద్దరిపోయే ఫిజిక్, స్టైలిష్ లుక్స్, వీటన్నింటితో పాటు ఆకట్టుకునే నటన, ఇవి సుధీర్ బాబును హీరోగా ఘట్టమనేని వీరాభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల మనస్సు దోచాడు. ఇది నిజమే, ఇది నిజమే, ఇది వరకెరుగని పరవశమే. ఇది నిజమే, ఇది నిజమే, చిరు చిరు ఆశలు చెరి సగమే. ఎస్ఎంఎస్ తో ఎంట్రీ ఇచ్చి ప్రేమ కథా చిత్రంతో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. రొటీన్ పాత్రలతో కాదు, వర్సటైల్ క్యారెక్టర్స్తో, విలక్షణమైన కథలతో తనలోని నటుడిని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. తెలుగులోనే కాక హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, భలే మంచి రోజు సినిమాలతో తనలో వేరియేషన్ చూపించారు సుధీర్ బాబు. కొత్త వారన్నా కొత్త కథలన్నా ఎంతో ఆసక్తి చూపుతారు సుధీర్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ అండ్ మహేష్ల స్టైల్లోనే ప్రయోగాలకు భయపడకుండా సాహసాలకు ఎదురెళతారు సుధీర్ బాబు. ఇదే సక్సెస్ జర్నీలో
మరో కొత్త దారి తీసుకుంటున్న సుధీర్ గారికి సాదరంగా ఆహ్వానం తెలుపుతున్నాం. వి విష్ యూ ఆల్ సక్సెస్ సుధీర్ బాబు. ఎస్, మరి ఈ ఈవినింగ్ ఒక స్పెషల్ మూమెంట్ కోసం మనందరం కలిసామని చెప్పాను కదా, ఆ స్పెషల్ మూమెంట్ ఏంటో మా అందరికి ఆ సస్పెన్స్ అన్వీల్ చేయడానికి ఐ రిక్వెస్ట్ సుధీర్ బాబు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ ఈరోజు ఇలా మీరు రావడం ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫస్ట్లీ ఇక్కడికి వచ్చింది బ్యానర్ లాంచ్కి. సో ఫస్ట్గా చెప్పాల్సింది బ్యానర్ పేరు ఏంటి అనేది. సో వేరే తిరకాస్ పేర్లో అటు ఇటు ఏం పెట్టుకున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా పెద్దగా మళ్ళీ పలానా ప్రొడక్షన్ హౌస్ పలానా బ్యానర్ అని అలా చెప్పాలంటే అవసరం లేకుండా డైరెక్ట్గా సుధీర్ బాబు ప్రొడక్షన్సే. అండ్ నా ఈ సినిమా జర్నీలో ఒక డిఫరెంట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ని కలిశాను, అలాగే డిఫరెంట్ రైటర్స్ని, టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్, ఫైట్ మాస్టర్స్, చాలామందిని కలిశాను. అంటే ఈ బ్యానర్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం అంటే దానిలో చాలామంది అలా పరిచయం, చాలామంది వాళ్ళ మంచి ఆపర్చునిటీస్ రాక వాళ్ళ అంబిషన్స్ అన్నీ క్రష్ చేసేసి మళ్ళీ రిటర్న్ వాళ్ళు ఊరు వెళ్ళిపోవడం కానీ వేరే ఫీల్డ్లోకి షిఫ్ట్ అవ్వడం కానీ అలా నేను చూశాను కొంతమందిని. సో ఆ టైంలో అనుకున్నాను ఏంటంటే ఒకవేళ నేను ఒక బ్యానర్ స్టార్ట్ చేయగలిగి ఒక ప్రొడక్షన్ చేసే కెపాసిటీలో ఉన్నప్పుడు ఏదైనా కొన్ని సినిమాలైనా తీయాలని చెప్పి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఇంట్రెస్టే. అండ్ అదే కాకుండా ఇప్పుడు చూస్తే మనం ఒక సినిమా హిట్టు ఫ్లాప్ ఎలాగున్నా సరే ఫస్ట్ ఏంటంటే హిట్ అయినా హీరోకి క్రెడిట్ ఇస్తున్నారు, అలాగే అట్ ద సేమ్ టైం ఫ్లాప్ అయినా ఫస్ట్ పలానా ఆడు సినిమారా, అదే సుధీర్ బాబు సినిమా, అదే ఆడలేదురా ఆ టైప్లోనే అంటారు. అండ్ ఇంకోటి కొత్త రూల్ కూడా ఉంది ఏంటంటే ఒకవేళ డబ్బులు ఎక్కువ లాస్ వస్తే కనుక డిస్ట్రిబ్యూటర్కి 30% ఏదో రిటర్న్ ఇవ్వాలని కూడా ఉంది. నన్నైతే ఇప్పటివరకు ఎవరు అడగలేదు. సో అలాంటి రెస్పాన్సిబిలిటీస్, అలా ఐ మీన్ రెస్పాన్సిబిలిటీ హీరో మీద ఉంది. సో వై నాట్ టేకింగ్ అప్ రియల్ రెస్పాన్సిబిలిటీ అలా అనుకుని ఇలా బ్యానర్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా తర్వాత లాస్ట్ కూడా మాట్లాడతాను. అండ్ లెట్స్ కంటిన్యూ విత్ ది అదర్ ప్రోగ్రామ్. ఓకే సుధీర్ గారు, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఫస్ట్ వీ వాంట్ యూ టు సిట్. మాకు చిన్న కాన్సెప్ట్ ఉంది మీకు చెప్తానండి, ముందు కూర్చొని చెప్తాను. మీరు నాకు కూడా ఉన్నాయి ఆ కాన్సెప్ట్ అన్నీ. మీరు ప్రొడ్యూసర్ అండి, ఇప్పుడు మీరు హ్యాపీగా కూర్చోండి ఫస్ట్ చెప్తాను. ఓకే కూర్చున్నారు కదా, మనందరి ఫోన్లలో ఉంటుంది కదండి సిరి అని. యా, అలా మీకు కొన్ని మీరు మీ మైక్లో మీరు సిరి అనగానే మీకు ఒక వాయిస్ వస్తుంది, ఆ వాయిస్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. మీరు ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ఈరోజు మీతో పాటు ఇక్కడ ఉన్న గెస్ట్లు అందరూ చేయాల్సిన ఓ చిన్న లిటిల్ కాన్సెప్ట్ ఇది. ఓకే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కంగారు పెట్టే అంశాలు ఏవి ఉండవు. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ మీరు మైక్లో సిరి అనండి, మీకు క్వశ్చన్ వస్తుంది. స్టార్ట్ సిరి. సుధీర్ బాబు గారు, ముందుగా ప్రొడ్యూసర్గా మారిన మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సిరి. సుధీర్ బాబు గారు, ఒక ప్రముఖ హీరోగా ఉంటూ ప్రొడ్యూసర్గా ఎందుకు మారారు? అది ఇప్పుడు జస్ట్ చెప్పాను. అంటే నాకు ఐ మీన్ యాక్టింగ్ కెరియర్లో నేను చాలామంది ఐ మీన్ టాలెంటెడ్ పీపుల్ని చూశాను. చూసిన తర్వాత ఏదో రోజు నేను ప్రొడక్షన్ చేసే స్టేజ్లో ఉంటే ఒక బ్యానర్ పెట్టి కొత్త వాళ్ళని కొంత తీసుకొని నేను మూవీ ప్రొడ్యూస్ చేయాలని చెప్పి అనుకున్నాను. సో అలాగే స్టార్ట్ చేశాను. సుధీర్ బాబు గారు, మీ బ్యానర్లో వేరే హీరోస్ని పెట్టి సినిమాలు చేస్తారా? ఇప్పుడు దాకా నా దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళు నన్ను ఉంచుకొని స్క్రిప్ట్ రాసి వచ్చారు. ఫ్యూచర్లో ఒకవేళ ఓ మంచి స్క్రిప్ట్ వచ్చి ఒకవేళ నేను ఏమైనా డేట్స్ ఏమైనా అడ్జస్ట్ చేయలేకపోతే
అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ నాకన్నా వేరే వాళ్ళు ఎవరైనా సూట్ అవుతారనుకుంటే డెఫినెట్గా, ఎందుకంటే ఒక మంచి కథను మనం అయితే లూజ్ ఐ మీన్ పోగొట్టుకోలేం కదా. సుధీర్ బాబు గారు, మీ ఫ్యామిలీలో ఆల్రెడీ ప్రొడక్షన్ కంపెనీస్ ఉన్నాయి కదా, మీరు కూడా ఎందుకు స్టార్ట్ చేశారు? అంటే ఇప్పుడు అదేనండి, ఇప్పుడు పద్మాలయ ఉంది, దాని తర్వాత కృష్ణ ప్రొడక్షన్స్ ఉంది, దాని తర్వాత ఇందిరా ప్రొడక్షన్స్ ఉంది, దాని తర్వాత మహేష్ బాబు ప్రొడక్షన్స్, ఇప్పుడు సుధీర్ బాబు ప్రొడక్షన్స్ ఉంటుంది. అలాగే అంటే జోక్స్ అపార్ట్, నేను ఎప్పుడు ఐ వాంట్ గ్రో ఇండిపెండెంట్లీ. అంటే నేను ఇప్పుడు నా యాక్టింగ్ కెరియర్లో చూసినా సరే పక్కన కృష్ణ గారు ఉన్నా మహేష్ ఉన్నా ఏదో వాళ్ళని వాడేసుకొని ఎప్పుడు చేద్దాం అనుకోలేదు. సో ఐ వాంట్ గ్రో ఇండిపెండెంట్లీ, ఎందుకంటే నాకు అట్లా సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. సో దట్స్ ద రీజన్ నేను బ్యానర్ పెట్టడానికి కారణం కూడా. సుధీర్ బాబు గారు, మీ ప్రొడక్షన్ కంపెనీ విజన్ ఏంటి? నా విజన్ యాక్చువల్లీ నా ముందలే ఉన్నారు, దిల్రాజు గారు ఉన్నారు, అల్లు అర్జున్ గారు, అలా ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎన్నో మంచి సినిమాలు జనాలకు గుర్తుండిపోయే సినిమాలు తీశారు, అలాంటి సినిమాలు చేయాలని చెప్పి నా కోరిక, విజన్. మీరు సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి కలిగిన ప్రేరణ ఏంటి? ప్రతి ఒక్క మంచి సినిమా ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ అండి. ఐ కాన్ సే వన్ ఫిల్మ్, చాలా సినిమాలు, ఒక సినిమా అని కాదు. అండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. సుధీర్ బాబు గారు, మీ మొదటి ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా బాగుందండి, గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఒక మంచి ప్రొడక్ట్ రెడీ చేశానని డెఫినెట్గా వచ్చిన నమ్మకం ఉంది. మంచి ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్ చేశానని చెప్పి రేపు రిలీజ్ అయినప్పుడు. సుధీర్ బాబు గారు, ఏమాత్రం ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రొడక్షన్ చేయాలి అనే ధైర్యం ఎలా చేశారు? మంచి కథలు కథనాలు అదేనండి ధైర్యం. ప్లస్ నాకు యాక్టింగ్ కెరీర్లో కూడా చూసినా నేను చాలా వరకు 90% కొత్త డైరెక్టర్లు, కొత్త ప్రొడక్షన్ హౌస్లతో చేశాను. సో వాళ్ళకేదో నేను నేర్పించాను కదా, వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను వాళ్ళ పక్క నుండి. మీరు ఒక హీరోగా ఉంటూనే ప్రొడ్యూసర్గా ఉండడం మీకు భారం అనిపించలేదా? అంటే ఇప్పుడు జనరల్గా ఒక సినిమా షూటింగ్లు చూస్తే కనుక 70 రోజులు జరుగుతాయి. ఒక హీరోకి కాల్ షీట్లు జనరల్గా ఒక నా రేంజ్ సినిమాకి ఒక 60 రోజులు ఇవ్వాలి, ఇంకో 10 రోజులు ఇవ్వడం భారం అయితే ఏం కాదు. సో 10 రోజులు అడ్జస్ట్ చేయడం పెద్ద ప్రాబ్లమే కాదు. సుధీర్ బాబు గారు మొత్తానికి ప్రొడ్యూసర్ అయ్యారు, మరి మిమ్మల్ని డైరెక్టర్గా కూడా చూడొచ్చా? నేను ప్రొడ్యూసర్ అవుతానని కూడా నేను అప్పుడు ఎప్పుడు అనుకోలేదండి. అలాగే స్లోగా ప్రొడ్యూసర్ అయ్యాను, మైట్ బీ రేపు ఎప్పుడైనా డైరెక్టర్ అవుతానేమో. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన ఏం లేదు. మీరు ఇక మీద బయట ప్రొడ్యూసర్స్కి సినిమాలు చేయరా? భలే వాళ్ళు బండి సార్, ఫస్ట్ ప్రిఫరెన్సు మీ బ్యానర్లో చేయడానికి సార్. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు నేను సినిమాలు చేసుకుంటాను సో, నన్ను నేను ఏదో ప్రొడ్యూస్ చేసుకుంటాను నా బ్యానర్లోనే చేసుకుంటాను మాత్రం అనుకోవద్దు. సో డెఫినెట్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే బయట బ్యానర్స్కేనండి. ఇక వెళ్ళొచ్చా? ఇదే మరి టూ మెనీ క్వశ్చన్స్. అంటే మా సిరి ఒకవేళ ఓకే భయ్యా అంటే వెళ్ళొచ్చు, అప్పటి వరకు మీకు వెళ్ళడానికి అవకాశం లేదండి. ఓకే భయ్యా అనాలి, అదే మీ సిగ్నల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే మీరు ప్రొడ్యూసర్ గారు కాబట్టి మీరు ఇక్కడే ఉండాలి. ఐఎమ్ గోయింగ్ టు వెల్కమ్ ది అదర్ గెస్ట్. నెక్స్ట్ నేను వేదిక మీద పిలిచేది ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత అనిల్ సుంకర గారు. సార్ ప్లీజ్ కమ్ అవుట్ టు ది స్టేజ్ సార్. సార్ మీరు సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్కి మీ గుడ్ విషెస్ ఆ బోర్డు మీద ప్లీజ్ రాస్తారా, ఒక సిగ్నేచర్ లాంటిది ప్లీజ్. ఆ సిగ్నేచర్ బోర్డ్ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ ఆఫీస్లో అలా నిలిచిపోతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద గెస్ట్ టు ప్లీజ్ డూ ది సేమ్.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కూర్చోండి సార్, కూర్చోండి. ఫస్ట్ మీరు కూర్చోండి సార్, ఫస్ట్ మీరు మీరు చెప్పేవి చెప్పేయండి సార్, ఆ తర్వాత మేము అడుగుతాం మిమ్మల్ని. గో హెడ్ సార్. పెద్దలందరికీ నమస్కారం. సుధీర్ బాబు, ఐ నో హౌ హీ స్టార్టెడ్ యాజ్ అ హీరో. హీరోగా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కమిట్మెంట్ అండ్ ప్రొఫెషనలిజం సూపర్బ్గా ఉన్న వన్ ఆఫ్ ద యాక్టర్స్ వీ హ్యాడ్. అండ్ పర్సనల్లీ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. ఇట్స్ ఆల్ లైక్ ఎ ఫ్యామిలీ ఫర్ అస్. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఒక సుధీర్ బాబు ప్రొడక్షన్స్ షుడ్ బి ఆయన విజన్ తగ్గట్టు ఒక గీత ఆర్ట్స్, దిల్రాజు గారు, వెంకటేశ్వర, పద్మాలయ, మహేష్ బాబు ఈ బ్యానర్స్ రేంజ్లో ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ కైండ్ వర్డ్స్. కానీ మీకు తెలుసు కదా సార్ ఏం చేయాలో. మీరు కూడా మైక్లో, మీరు సిరి అంటే మా సిరి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతుంది. సో ప్లీజ్ స్టార్ట్ సార్. సిరి. అనిల్ సుంకర గారు, మీరు ఒకే హీరోతో 4 సినిమాలు చేస్తూ ఉంటారు, ప్రొడ్యూసర్గా అలా చేయడం వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ కంటే కూడా నుండి ఒక హీరోతో స్టార్ట్ చేసినప్పుడు ఇట్స్ గుడ్ సైన్ ఫర్ మీ దట్ ఐ గో అలాంగ్ విత్ ద హీరో. అండ్ ఆబ్వియస్గా ఏంటంటే మల్టిపుల్ సినిమాలు చేస్తున్నప్పుడు కూడా ఆ రిలేషన్ అలా డెవలప్ అవుతూ ఉంటుంది. ఇట్స్ ఈజీ టు డూ ఎ ఫిల్మ్ విత్ అ నోన్ హీరో దెన్ అన్నోన్ హీరో. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. అమ్మాయి, థ్యాంక్ యూ సార్. సార్ అలాగే మీరు విషెస్ రా సార్, మీ సైన్ పెట్టలేదు సార్. అలాగే సార్, అనిల్ సుంగర గారు ఇక్కడికి వచ్చేసిన ప్రతి గెస్ట్కి సుధీర్ బాబు గారు ఒక పర్సనలైజ్ లెటర్ రాశారు సార్. ఇట్స్ లైక్ అ థ్యాంక్ యూ గిఫ్ట్ అనమాట, అది ఆయన ఇప్పుడు మీకు అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సుంగర గారు. అలాగే ఈ ఈవినింగ్ వచ్చేసిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారికి, అలాగే శ్రీరామ్ ఆదిత్య గారికి వెల్కమ్ సార్. రైట్, మరి నెక్స్ట్ ఈ స్టేజ్ మీదకి రావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేసే ప్రొడ్యూసర్ గారు శివలింక ప్రసాద్ గారు. ఆయన సుధీర్ బాబు గారితో రైట్ నౌ సమ్మోహనం అంటూ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు, జూన్15 అది రిలీజ్ అవుతుంది. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్ సార్. సార్ మీరు కూడా ఆ బెస్ట్ విషెస్ ఆ బోర్డు మీద రాయాల్సింది. సభాయనమా. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు. ఐమ్ వెరీ హ్యాపీ ఆయన ప్రొడక్షన్ను స్టార్ట్ చేయటం. డెఫినెట్గా ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, సో ప్రొడక్షన్కి కూడా అంత కమిట్మెంట్ ఉంటుంది. వీ బిలీవ్ హిమ్, డెఫినెట్లీ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ద క్రూ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సార్. కూర్చోండి, కూర్చోండి. మీరు మీరు కూడా సిరి అంటే మీకు ఒక క్వశ్చన్ వస్తుంది సార్. సిరి. శివలంక కృష్ణప్రసాద్ గారు, చెప్పండి. మీరు ఆదిత్య 369 లాంటి సినిమా తీశారు, అప్పటికి ఇప్పటికీ మీరు ప్రొడ్యూసర్స్లో ఎలాంటి చేంజెస్ గమనించారు? మా ప్రొడ్యూసర్స్ మేము అప్పటికి ఇప్పటికీ మేము మేము ఇన్స్పైర్ అయిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు మా కళ్ళ ముందు. చాలామంది ఇప్పటికి కూడా అలాగే ఉన్నారండి. మాకు పెద్ద చేంజెస్ ఏమి నాకేం కనపడలేదండి. ఓకే భయ్యా, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సార్. సార్ అలాగే మీకోసం ఒక థ్యాంక్ యూ గిఫ్ట్ కూడా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణప్రసాద్ గారు. ఓకే, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ అనే ఈ ప్రొడక్షన్ హౌస్ అయితే లాంచ్ అయిపోయింది. మరి ఆ ప్రొడక్షన్ హౌస్ లోగో ఇప్పుడు అన్వీల్ చేయడానికి రిక్వెస్ట్ అల్లు అరవింద్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ లోగోని మీరే అన్వీల్ చేయాలి.
సార్ మీ బెస్ట్ విషెస్ని ఆ బోర్డు మీద. సార్ ఫస్ట్ మీరు మాట్లాడేస్తే ఆ తర్వాత లోగో లాంచ్ చేయొచ్చు. కంగ్రాచులేషన్స్ శ్రీధర్ బాబు ఫర్ స్టార్టింగ్ దిస్ ప్రొడక్షన్ ఆఫ్ యువర్ ఓన్. సుధీర్ బాబు మొదటి నుంచి తను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడని కాకుండా తనకి ఇండివిజువల్గా తనకి ఎంత సమర్థత ఉంది, తన ఎంత చేయగలడు అనే దాని మీద ఎప్పుడు దాని మీద డిపెండ్ అయ్యి దాని మీద ప్రయాణం చేసే ఒక మంచి మనసున్న మంచి వ్యక్తి ఇతను. ఇతనికి అంటే కృష్ణ గారు, మహేష్ బాబు అందరూ ఎంత బ్యాక్గ్రౌండ్ అయినా ఉండొచ్చు, ఎప్పుడైనా ఒక ఆడియో ఫంక్షన్కో ఏదేనుకో వాళ్ళు కనపడడం తప్ప వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తన మీద ఉండేలాగా ఉండకుండా చూసుకుంటూ తను ఇండిపెండెంట్గా పైకి రావాలని ఎప్పుడు ఆశించే మనిషి. ఐ విష్ హీ విల్ మేక్ ఇట్ బిగ్ ఇన్ ది సేమ్ వే. అతను చాలా అంటే ఫస్ట్ ఆశ్చర్యపోయింది భాగి అని ఒక సినిమాలో చూసి షాక్ ఇస్తాడు మనకి ఈయన భాగి అనే సినిమాలో. సో ఆ సినిమా చూసినప్పటి దగ్గర నుంచి ఇతనికి కసి ఎంత ఉంది అనేది ఆ సినిమా వల్ల మనకు అర్థమవుతుంది. ఒక బ్యానర్ లాంచ్ చేయడం అంటే ఇట్స్ ఎ టూ బిగ్ ఎ థింగ్. ఒక బ్యానరు అంటే ఒక తరం ఒక బ్యానరు. నాది చూసుకుంటే మా నాన్నగారు స్టార్ట్ చేసిన బ్యానరు గీతా ఆర్ట్స్, నాకిస్తే అది మా అబ్బాయిలకి ఇస్తున్నాను. అంటే మూడు తరాలకి పాస్ అయ్యే ఒక సంస్థ, అటువంటిది సంస్థ స్టార్ట్ చేయడం అంటే అంత ముఖ్యమైనది. అటువంటి ఇంపార్టెంట్ ఫర్ సంబడీస్ హార్ట్. అందువల్ల ఐ విష్ దిస్ బ్యానర్ షుడ్ గో టు ప్లేసెస్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ సార్ అమ్మా సిరి ఎందుకు ఆలస్యం ఎందుకు? సిరి అల్లు అరవింద్ గారు అమ్మా చెప్పు. మీకు మీ ఇంట్లోనే చాలామంది హీరోలు ఉన్నారు. అవునమ్మా. మరి మీరు బయట హీరోలతో కూడా సినిమాలు ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు కాల్ షీట్లు ఇవ్వట్లేదమ్మా, ఒక్కోసారి డబ్బులు కూడా ఎక్కువ అడుగుతున్నారు. కథాబలం అంత ఉంది కదా, కొంచెం డబ్బులు తక్కువ తీసుకునే వాళ్ళు బయట చేస్తే ఎక్కువ లాభం వస్తుందని చెప్పి ఒక్కోసారి బయటకు వెళ్ళి చేస్తున్నాను. టికెట్ ఆన్ ద లైటర్ సైడ్. అల్లు అరవింద్ గారు అమ్మా, ఇంట్లో ఉన్న హీరోలతో సినిమాలు చేయడం ఈజీనా, బయట హీరోలతో చేయడం ఈజీనా? ఇది ఇటువంటి ఇబ్బంది పెట్టాలంటావా నన్ను తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టి? అంటే చాలా తక్కువ మందికి హీరోల కోసం వెయిట్ చేసి ఒక సినిమా తీసే లాగా కాకుండా చాలా తక్కువ మందికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు, సురేష్ బాబుకి, ఇలా కొంతమందికి, ఈ మధ్య మన దిల్ రాజుకి వెయిట్ చేయకుండా సినిమాలు తీసే భాగ్యం కొంతమందికే కలుగుద్ది, అందులో నేను ఒకడిని. అల్లు అరవింద్ గారు చెప్పమ్మా. మీ నాన్న రెండు మూడు ప్రశ్నలు సార్ సరిపెడతారు అనుకున్నాను. చరిత్ర అడుగుతున్నారంటే నాన్నగారు చెప్పండి, పర్వాలేదు. మీ నాన్నగారు గొప్ప నటులు, మరి మీరు ఆర్టిస్ట్గా కాకుండా నిర్మాతగా ఎందుకు సెటిల్ అయ్యారు? ఇందులో డబ్బులు ఎక్కువ ఉన్నాయని అనిపించిందమ్మా ఆర్టిస్ట్గానే.
ఓకే భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఒక్క నిమిషం అండి, మీకు తన థ్యాంక్ యూ గిఫ్ట్ కూడా తను ఇస్తారు సార్ మీకు. ఓ ఒక్క నిమిషం. లోగో లాంచ్ అని పైకి పిలిచారు, అది మర్చిపోయినట్టున్నారు. మీరు అంత ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ చెప్పేసరికి మేము కూడా అలా నవ్వుతూ కంటిన్యూ అయిపోయాం సార్. ఎస్ సార్, సో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ లోగో లాంచ్ మీరే లాంచ్ చేయాలి సార్ ప్లీజ్. అంటే మామూలు ఇదివరకు చిన్న రిమోట్ ఇస్తే నటించేవాళ్ళం, అలాంటి ఏం లేవా? రిమోట్ లెవెల్ దాటేసింది సార్ ఇప్పుడు. మీరు అలా చెప్పండి. సురేష్ బాబు లాంచ్ యువర్ బ్యానర్. Seven, six, five, four, three, two, one. బాబు ప్రొడక్షన్స్ లోగో లాంచ్ కూడా చేశారు అరవింద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్ సార్. అలాగే నెక్స్ట్ మన స్టేజ్ మీదకి రాబోతున్న గెస్ట్ లగడపాటి శ్రీధర్ గారు. సార్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. సార్ మీరు కూడా మీ విషెస్ ఆ బోర్డు మీద రాయాలి ప్లీజ్. ఆ బోర్డు సుధీర్ బాబు ప్రొడక్షన్స్ ఆఫీస్లో అలా నిలిచిపోతుంది సార్, అందుకే. ఎస్ శ్రీధర్ గారు, సార్ ప్లీజ్ సిట్ డౌన్. మీరు బ్యూటిఫుల్గా మాట్లాడతారు కాబట్టి కరెక్ట్ ప్లేస్ సార్. ఎస్ యూఆర్ విషెస్ సార్. ఐమ్ రియలీ హ్యాపీ ఈరోజు సుధీర్ బాబు నిజంగా ప్రొడక్షన్ స్టార్ట్ చేయటం, ఒక డేరింగ్ అండ్ డాషింగ్ కృష్ణ గారు అల్లుడు అనిపించుకోవడం నిజంగా గర్వంగా ఉందండి. ఇట్స్ నాట్ అ జోక్. సినిమా ప్రొడ్యూసర్గా మారుతాం వన్ ఆఫ్ ద మోస్ట్ డేరింగ్ స్టెప్ పెళ్లి తర్వాత అనుకుంటా. ఆఫ్టర్ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమా ప్రొడ్యూస్ చేయడం కూడా అంత కాదు, ఎందుకంటే ఇది ఆ తర్వాత 100 పెళ్లిళ్ళు చేయడంతో సమానం అండి ఒక సినిమా తీయటం అంటే. సో ఇట్స్ అ డేరింగ్ స్టెప్ అండ్ ఎంతోమందికి భోజనం పెట్టిన అవుతావు సుధీర్, డెఫినెట్గా బ్లెస్సింగ్స్ అందుతాయి. అలాగే ఎంతోమంది ఆనందాన్ని వినోదాన్ని పంచినందుకు మీకు ఆశీర్వాదం కూడా తగ్గుద్ది. అండ్ యుల్ గో అ లాంగ్ వే అండ్ ఐమ్ రియలీ హ్యాపీ. నీ లోగోలో చూశాను, ఆకాశంలో చూసిన మ్యాక్సిమం స్టార్స్ అక్కడ చూసిన ఆ తర్వాత నీ లోగోలో అన్ని స్టార్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీగా నువ్వు యూనో యుల్ గో అ లాంగ్ వే అండ్ నీ ఈ బ్యానర్లో మరి సూపర్ స్టార్ ఐ మీన్
పెద్ద హిట్స్ ఇస్తారని ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే ఐ హ్యావ్ వర్క్ విత్ సుధీర్ బాబు, ఆయన కమిట్మెంట్ పట్ల, హార్డ్ వర్క్ పట్ల నాకు చాలా నమ్మకం అండి. నేను ఆయనతో సినిమా చేసేటప్పుడు ఆయన వీడియోస్ చూసి ఇతను ఎవరో చాలా స్వశక్తితో యూనో కష్టపడుతున్నాడు, ఎంతో యూనో ఈ వాజ్ అ ఛాంపియన్ ఆల్రెడీ ఇన్ స్పోర్ట్స్, కానీ ఈ రంగంలో కూడా ద వే ఈ వాజ్ ట్రైనింగ్ హిమ్సెల్ఫ్ అండ్ యూనో ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ ఈ ఇండస్ట్రీలో అడుగు పెడతానికి చేసింది నాకు చాలా యూనో నచ్చింది. అందుకని ఎంబటే సుధీర్తో సినిమా తీయడం జరిగింది. దాంట్లో ఈ ఐ బిలీవ్ ఐ మీన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ నేను తీసిన సినిమాల్లో అండ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ స్టిల్ నౌ అనుకుంటా. అంత చక్కగా చేశారు. అలాగే ఈరోజు ఈ ప్రొడక్షన్ సుధీర్ బాబు ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఎన్నో విజయంతమైన సినిమాలు తీస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాను. బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ హార్డ్ వర్క్ అండ్ యూనో ఫోకస్ అండి. ఆ ఫోకస్ సుధీర్ బాబులో అంతకుముందు స్పోర్ట్స్లో చూపించారు, ఇప్పుడు సినిమాల్లో ఖచ్చితంగా చూపిస్తారు. అండ్ డెఫినెట్లీ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అండ్ ఆల్సో ప్రాబ్లీ ఇండియన్ ఇండస్ట్రీ అవ్వాలని కోరుకుంటున్నాను సుధీర్. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, కమింగ్ టు ఆర్ కాన్సెప్ట్, మీరు సిరి అంటే యూ విల్ హ్యావ్ ఎ క్వశ్చన్ అండ్ యూ హావ్ టు ఆన్సర్ దట్ సార్. సిరి లగడపాటి శ్రీధర్ గారు, ఒక నిర్మాతగా మీరు అనుకున్న బడ్జెట్ కంటే డైరెక్టర్ ఎక్కువ క్రాస్ అయ్యాడు, ఇంకా ఎక్కువ ఖర్చు అయ్యేలా ఉంది, మీరేం చేస్తారు? ఏం చేయనండి, సినిమా అనుకున్న బడ్జెట్ అనేది ఉండకూడదు అని అంటే ఉండొచ్చు, కానీ బట్ సినిమా మంచి సినిమాని ప్రేక్షకులు అందించాలనే తపన మనలో ఉండాలి. అప్పుడే మొన్న ఈ మధ్యన నేను బన్నీ గారు ఒక స్పీచ్లో విన్నానండి, లెక్క పెట్టి చేస్తే కాదండి, లెక్క లేకుండా సినిమా, లెక్క పెట్టకుండా సినిమా తీస్తే లెక్క లేనంత వస్తుందని. సో అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోట్ ఫ్రమ్ అల్లు అర్జున్ ఇన్ వన్ ఆఫ్ హిస్ రీసెంట్ స్పీచెస్. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. అండ్ ఎందుకంటే మూడు విషయాల్లో అండి లెక్క పెట్టకూడదు, ఒక వైద్యంలో, వినోదంలో, ఈ అండ్ ఎడ్యుకేషన్లో లెక్క పెట్టి చేయకూడదు. వీ హ్యావ్ టు డూ ఇట్ హార్ట్ఫుల్లీ అండ్ వీ హ్యావ్ టు రియలీ యూనో ఎంజాయ్ వాట్స్ ద ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద మూవీ, సక్సెస్ ఆఫ్ ద స్టూడెంట్, సక్సెస్ ఆఫ్ ద పేషెంట్. సో ఆ విధంగా అవసరానికి తగ్గట్టుగా వీ హ్యావ్ టు ఆల్వేస్ సపోర్ట్ ద మూవీ. ఓకే భయ్యా. ఓకే భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సుధీర్ బాబు గారి థ్యాంక్ యూ మెమెంటో కూడా మీరు మీకు ప్రజెంట్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సార్. ఓకే, ఒక ఓకే సార్, మన మీడియా మిత్రుల కోసం ఒక పిక్చర్ కావాలి, సో దానికోసం రిక్వెస్ట్ ఆల్ ది గెస్ట్. ఫస్ట్ శ్రీధర్ గారు ప్లీజ్, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అలాగే హీరో సందీప్ కిషన్ గారు, ఐ రిక్వెస్ట్ యూ టు కమ్ ఆన్ టు ది స్టేజ్ సార్. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారు, సో ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. విజయ్ చిల్లా గారు, రిక్వెస్ట్ యూ టు కమ్ ఆన్ టు ది స్టేజ్ సార్. అలాగే దిల్రాజ్ గారు సార్, మీరు ప్లీజ్ ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. వంశీ గారు సార్, ఒక పిక్చర్ కోసమే సార్, సో ప్లీజ్. వంశీ పాటిపల్లి గారు, అలాగే శివలింగ ప్రసాద్ గారు, ప్రవీణ్ సత్తర్ గారు, సో రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ సార్. అలాగే శ్యామ్ దత్ గారు, ఆనంద్ ప్రసాద్ గారు, ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ గారు, ఆనంద్ ప్రసాద్ గారు, పోసాని రాణి గారు, సుధీర్ గారి మదర్. మేడం మీరు కూడా ప్లీజ్ ఒక్కసారి ఈ ఫోటో మూమెంట్ కోసం స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్.
డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు, సర్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్. వెంకీ అట్లూరి గారు, అలాగే బాపి గారు, వెంకీ గారు అండ్ బాపి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. రాజు గారు, యూ హ్యావ్ టు స్టే బ్యాక్ సార్. దిల్రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్ సార్. అందరికి నమస్కారం. ఇందాకే మా యువి వంశ గుర్తు వస్తున్నాడు. ఆర్య సినిమా అప్పుడు వీళ్ళందరూ అసోసియేట్ అయ్యారు యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్స్గా. యువి వంశీ, బన్నీ వాసు అండ్ 70 mm విజయ్ అండ్ సుధీర్. సో వీళ్ళు నలుగురు ఆర్య సినిమాకి డిస్ట్రిబ్యూటర్ చేసి ఇప్పుడు వాళ్ళు ముగ్గురు మంచి ప్రొడ్యూసర్స్ అయ్యారు. ఇప్పుడు సుధీర్ కూడా ప్రొడ్యూసర్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో సుధీర్, ఆల్ ది బెస్ట్ ఫర్ సుధీర్ ప్రొడక్షన్స్. ఐ నో ఐఎమ్ సీయింగ్ ఆల్మోస్ట్ 15 years నుంచి నేను కృష్ణ గారికి అల్లుడు కాకుండా ముందు నుంచి చూస్తున్నాను. సో నీకు నీ ప్యాషన్ సినిమా పైన ఏంటి అని. సో డెఫినెట్గా నీ బ్యానర్ నుంచి మంచి సినిమాలు వచ్చేలాగా చూసుకుంటామని ఇంకోసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇస్ ఆల్ ది బెస్ట్ సార్. మీ విషెస్ ఒకసారి ఆ సైన్ బోర్డ్ మీద సైన్ చేయాల్సి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు ఒక్క నిమిషం కూర్చుంటే మా సిరి మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి వెయిట్ చేస్తాం సార్. హాయ్ సిరి, అందరు వెయిటింగ్లో ఉన్నారు. దిల్రాజు గారు, చెప్పండి. మీరు ప్రొడ్యూసర్ అలాగే డిస్ట్రిబ్యూటర్. మీరు ఒక ప్రొడ్యూసర్గా సినిమా చేసేటప్పుడు ఎక్కువ టెన్షన్ పడతారా, లేదా డిస్ట్రిబ్యూటర్గా చేసినప్పుడు ఎక్కువ టెన్షన్ పడతారా? ప్రొడ్యూసర్గా చేసేటప్పుడు నాకు 0 టెన్షన్, ఎందుకంటే సినిమా ఏం తీస్తున్నానో నాకు అర్థమవుద్ది. డిస్ట్రిబ్యూటర్గా కొన్నప్పుడు వాళ్ళు ఏం తీస్తున్నారో తెలియదు కాబట్టి టెన్షన్ డిస్ట్రిబ్యూటర్గానే. దిల్రాజు గారు, మీరు చేసే సినిమాలో ఒక సీన్లో హీరో గుర్రం మీద వెళ్ళాలి, కానీ మీ హీరోకి గుర్రపు స్వారీ రాదు, అటువంటప్పుడు మీరు ఆ సీన్ మారుస్తారా లేదా సీజీలో చేస్తారా? ఇప్పటి వరకు 32 ఫిలిం తీశాను, నా ఏ హీరో కూడా హార్స్ ఎక్కే అవసరం రాలేదు. ముందు కూడా జాగ్రత్త పడతాను. దిల్రాజు గారు, ఒకే ఏడాదిలో అన్నన్ని సినిమాలు ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే మంచి డైరెక్టర్స్ అండ్ మంచి టీం ఉంది కాబట్టి చేయగలుగుతున్నాను. ఓకే భయ్యా, థ్యాంక్ యూ మ్యామ్. సార్, అలాగే ఒక వీడియో లోగో ఉంది సార్, దాన్ని కూడా మీరు లాంచ్ చేయాలి. సో మీరు క్లాప్.
తీసుకొని చేయనా? రెడ్ రెడ్ ఉండండి, క్లాప్. సుధీర్ అనుకొని పెట్టాడో లేక అది యాక్సిడెంటల్గానే, నీ కృష్ణగారు సినిమా ఉంటుంది కంచి కాగడ అనుకొని పెట్టారా లేకుంటే యాక్సిడెంట్? ఓకే, అయితే క్రెడిట్ గోస్ టు కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే థ్యాంక్ యూ లెటర్ సుధీర్ గారు మీకు అందిస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజ్ గారు. సుధీర్ నువ్వు కొత్తగా సార్ సార్ అని పిలుస్తున్నావు, ఎందుకు సౌండింగ్ నాకు నచ్చట్లా. ప్రస్తుతానికి ఏం మాట్లాడుతున్నా కూడా నాకు అర్థం కావట్లేదు అన్న, నువ్వేం వినే పట్టించుకోకూడదు. ఓకే, మన నెక్స్ట్ గెస్ట్ దిస్ ఈవినింగ్ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీ విషెస్ ఆ బోర్డు మీద రాయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రవీణ్ గారు ఫస్ట్ మీరు మాట్లాడండి సార్, విల్ గెట్ ది షేర్. గుడ్ ఈవినింగ్. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ సుధీర్. వీ బీన్ ట్రావెలింగ్ ఫర్ ఇయర్స్ నౌ. ఇట్ సీమ్స్ లైక్ అన్ ఎండింగ్ జర్నీ, బట్ ఆల్ ఫర్ ద గుడ్. ఐ కాంట్ వెయిట్ టు స్టార్ట్ షూటింగ్ ఫర్ పుల్లడి గోపిచంద్. ఐమ్ గ్లాడ్ దట్ యూ స్టార్టెడ్. సో నాలంటే వాళ్ళకి చాలా ఈజీ అవుద్ది ఇప్పుడు. సో హీరో ప్రొడ్యూసర్ ఇద్దరు ఒకరైతే ఇంకా ఈజీ కదా. But jokes apart, it's a very good initiative. I wish you all the best, and I wish you only the best, all the success in the world. Congrats. Sir, if you can please. I would Siri. Rather stand. Oh no, sir. Siri, start. Praveen Sattaru garu. Cheppamma. Meeru mee sonta banner lo mee direction lo cinemaal chesaru. Alage vere banner lo kuda cinemaal chesaru. Meeku renditilo ఏది అడ్వాంటేజ్, ఏది డిసడ్వాంటేజ్? వావ్, టఫ్ క్వశ్చన్. దేని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి, దేని డిసడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. సొంత బ్యానర్లు అయితే మన ఇష్టం వచ్చింది తీయచ్చు, వేరే వాళ్ళ బ్యానర్లు అయితే సినిమా రిలీజ్ కన్నా ముందే కన్విన్స్ చేయాలి చాలామందిని. సో సో దాట్ వాజ్ టఫ్. బట్ అగైన్ మీకు డబ్బులు పెట్టే ప్రెషర్ లేకుండా ఉంటుంది వేరే బ్యానర్స్లో అయితే, which is I can concentrate on the creative aspect of filmmaking. So deni pros and cons dankunnai. Okay bhaiya, thank you amma. Thank you so much sir. Alage the thank you card. Thank you so much Praveen garu. Right, my next guest I request the fit man Vamsi Paidipalli garu to please come on to the stage. Good evening sir. Mahesh Babu garu 25th film direct cheyabothunnaru Vamsi garu. Sir, first your wishes onto the board. We'll be right back.
వంశీ గారు ప్లీజ్ యు కెన్ సిట్. నేను ఎప్పుడూ ఒకటి నమ్ముతాను, ప్రొడ్యూసర్ కూర్చుంటే డైరెక్టర్ నిలబడాలి. ఓకే సార్, మీరు సిరి అంటే మీకు క్వశ్చన్స్ వస్తాయి సార్. నేను యాక్చువల్లీ ఐఫోన్ వాడను. ఓకే సిరి. వంశీ పైడిపల్లి గారు, మీరు ఓ హీరోకి కథ చెప్పారు, ఆయన ఓకే అన్నారు. ఆయన దగ్గర ఇద్దరు నిర్మాతలు ఉన్నారు. ఇద్దరిలో ఒకరు ఎక్స్పీరియన్స్ లేని యంగ్ ప్రొడ్యూసర్, డబ్బులు బాగా ఇస్తానన్నారు. మరొక ప్రొడ్యూసర్ సీనియర్ ఇన్ ఇండస్ట్రీ, ప్రాఫిట్లో షేర్ అడుగుతున్నారు. మీరిద్దరిలో ఎవరికి సినిమా చేస్తారు? ఇద్దరిని కలిపి సినిమా తీస్తే నా డబ్బులు ఎక్కువ వస్తాయి అనుకుంటాను, అదే చేస్తాను. వంశీ పైడిపల్లి గారు చెప్పండి. ఓకే భయ్య. థ్యాంక్ యూ అక్క. ఫస్ట్లీ సుధీర్ గురించి మాట్లాడాలి. సుధీర్, నాకు సుధీర్, వంశీ, విజయ్ ఒకేసారి పరిచయం అయ్యారు ప్రభాస్ ద్వారా. అండ్ ఫ్రమ్ దెన్ ఆర్ జర్నీ హెస్ బీన్ ఆన్. అప్పుడు వీఆర్ ఆల్ నథింగ్స్ యాక్చువల్లీ. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని, తర్వాత సుధీర్ వాజ్ ఇన్ టు హిజ్ బిజినెస్ అండ్ బ్యాడ్మింటన్, అండ్ వంశీ అప్పుడే వెతుకుతున్నాడు ఏం చేయాలని, యువి వంశీ అండ్ విజయ్ కూడా. సో ఈరోజు వంశీ ఈజ్ బికమ్ సచ్ అ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ యువితో, అండ్ విజయ్ ఈజ్ ఆల్రెడీ ఆన్ హిస్ వే టు బికమింగ్ ఈజ్ ఆల్రెడీ అ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, అండ్ సుధీర్ ఈజ్ ఆల్రెడీ అ సక్సెస్ఫుల్ హీరో. అంటే సుధీర్ మై జర్నీ గోస్ లాంగ్ బ్యాక్, ఎందుకంటే కృష్ణ గారి అల్లుడు అవ్వక ముందు నేను సుధీర్ని చూశాను. అంతే కష్టపడ్డాడు తను చేసే బ్యాడ్మింటన్ కానీ, అంతే ప్యాషనేట్గా తన కెరీర్ని తీసుకున్నాడు యాజ్ అ హీరో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హీ డస్ యాజ్ ప్యాషనేట్ యాజ్ ఇట్ గెట్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ సుధీర్. ఐ విష్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ దట్ కీప్ రాకింగ్ యాజ్ యూజువల్ అండ్ యుల్ డెఫినెట్లీ అచీవ్ మచ్ హైట్స్ యాజ్ అ ప్రొడ్యూసర్ టు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. నౌ ఐ రిక్వెస్ట్ యువి క్రియేషన్స్ వంశీ గారు. సార్ మీరు మాట్లాడక్కర్లేదు సార్, వచ్చి అక్కడ ఒక విషెస్ సైన్ పెడితే చాలు సార్ అని. ఏం లేదు సార్, మీరు పైన వచ్చి ఒక థ్యాంక్ యూ ఒక ఫోటోగ్రాఫ్ పెడితే అయిపోతుంది, సారీ ఒక సిగ్నేచర్ పెడితే అయిపోతుంది సార్ అంతే. రండి రండి సార్ ఒక్కసారి. సార్ ఛాన్స్ లేదా? ఓకే ఆల్రైట్, మూవింగ్ ఆన్. ఐ రిక్వెస్ట్ హీరో, నా ఫేవరెట్ సందీప్ కిషన్ గారు. సో ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఫస్ట్ మాట్లాడచ్చు? ప్లీజ్ సిట్ డౌన్ ఫస్ట్, రిలాక్స్. అయితే నిల్చిన నిల్చుని కంఫర్టబుల్. సిరి అక్క, ఏమైనా అడగండి. అక్కండి అక్క. సందీప్ కిషన్ గారు, మీ దగ్గరికి ఒక ప్రొడ్యూసర్ వచ్చి మీరు చేసే సినిమాని తెలుగుతో పాటు తమిళ్లో కూడా రిలీజ్ చేస్తే మీ రెమ్యూనరేషన్ తగ్గిస్తానన్నారు, మీరేం చేస్తారు? రెమ్యూనరేషన్ తగ్గించుకుని మార్కెట్ పెంచుకుంటారా, మార్కెట్ తగ్గించుకుని రెమ్యూనరేషన్ పెంచుకుంటారా? రెమ్యూనరేషన్ ఇస్తే చాలంటారండి? సగం టైంలో రెమ్యూనరేషన్ రావు, పూర్తికి ఇస్తే చాలండి, ఎంత ఇస్తే ఎంత ఇవ్వండి అంటారు. ఆల్రెడీ మార్కెట్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అది ఒక చెప్పలేని విషయం అండి, డిపెండ్స్. ఎంత వచ్చినా ఇంకొంచెం వస్తే బాగుండి ఉంటుంది, ఎంత పోయినా ఉన్నది మళ్ళీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఓకే భయ్య, థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం అండి. కూర్చున్నా నిల్చుని మాట్లాడాలి, బెటర్ సేఫర్. సుధీర్ అంటే నాకు చాలా ఇష్టం, ఇష్టం కన్నా మర్యాద కూడా చాలా ఎక్కువ. దో మేము ఫ్రెండ్స్ లాగా అప్పుడప్పుడు రా బావా అనుకున్నా కూడా నేను ఎప్పుడూ తను ఒక అన్నలాగే చూస్తాను. అండ్
ఒక యాక్టర్గా కూడా హీస్ వెరీ ఇన్స్పైరింగ్ వెన్ ఇట్ కమ్స్ టు లాట్ ఆఫ్ థింగ్స్. అంటే తను పెట్టే ఫిజికల్ ఎఫర్ట్ కానీ ఈ విషయాలన్నీ కానీ, కానీ ఒక ప్రొడ్యూసర్కి మారేటప్పుడు ఒకే ఒక ఫస్ట్ ప్రొడ్యూసర్కి మారడానికి చాలా ధైర్యం కావాలి. ఎస్పెషలీ ఒక యాక్టర్ ఒక ప్రొడ్యూసర్ అవ్వాలంటే చాలా చాలా ధైర్యం కావాలి. సో ఒకసారి నేను సుధీర్ బయట ఉన్నప్పుడు ఒక విషయం నాకు చెప్పాడు. అది చెప్తే తంతడేమో టెన్షన్లో ఉన్నాను, బట్ నాకు ఎప్పటి నుంచో ఏదో ఒక అవకాశం వచ్చినప్పుడు ఇది బయట జనానికి తెలియాలి అని నాకు అనిపించింది. మ్యాక్సిమం ఇండస్ట్రీకి కానీ ప్రపంచానికి కానీ సుధీర్ బాబు అనగానే హీరో, కృష్ణ గారు అల్లుడు, మహేష్ బాబు గారు బావ, ఇలాగ పరిచయం ఉంది. బట్ అందరికీ తెలియని విషయం ఏంటంటే తనుగా తను రావడానికి ఎంత కష్టపడ్డాడని ఫ్రెండ్స్ సర్కిల్లో మీరు తన వర్కౌట్సు జిమ్నాస్టిక్ ట్రైన్స్ ఇవన్నీ చూసుంటారు. బట్ అట్ ద సేమ్ టైం దాన్ని ఫస్ట్ హీరోగా రావాలనుకున్నప్పుడు కూడా చాలామంది నమ్మరండి. మనం బేసిక్లీ హీరో చేయాలి అనుకుంటే సగం మంది మన మీద నమ్మకం పెట్టరు. ఎస్ఎంఎస్ అనే సినిమా జరగడానికి పూర్తి కారణం సుధీరే. అండ్ తిట్టగా చెప్పకూడదున్నాం, బట్ ఇంచుమించుగా 77 మంది దగ్గర అప్పు చేసి ఎస్ఎంఎస్ జరిగేటట్టు సుధీర్ చూసుకున్నాడు. సో తను బయటకు రావడానికి అది తన కష్టం మాత్రమే. సో మనం అనుకోవచ్చు, చాలామంది బయట చూసిన వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళకేంట్రా ఇలా అలా అని. డబ్బున్న ప్రతి ఒక్కడు హీరో అవ్వలేడు, హీరో అయిన ప్రతి ఒక్కడి దగ్గర డబ్బులు ఉండవు. సో ఆల్ ద బెస్ట్ సుధీర్. ఐ రియలీ రియలీ ఫ్రమ్ ద డీపెస్ట్ ఆఫ్ మై హార్ట్ హోప్ దట్ సుధీర్ బాబు ప్రొడక్షన్కి బోల్డ్ అండ్ డబ్బులు రావాలి, బోల్డ్ అండ్ పేరు రావాలి. అండ్ హోప్ యూ సీ అ లాట్ ఆఫ్ హిట్స్ ఇన్ దిస్ బ్యానర్. అండ్ మాతో కూడా ఇలాంటి బీ బ్యానర్లో సినిమాకి థ్యాంక్ యూ బ్రో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బ్యానర్లో సినిమా చేసేద్దాం, సంతకం చేస్తాం, ఇప్పుడు పేపర్ ఇస్తారు సంతకం చేసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్. ద థ్యాంక్ యూ బోర్డ్ ఫర్ యూ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. అలాగే ఈవినింగ్కి ఇక్కడికి వచ్చేసిన డైరెక్టర్ కృష్ణ చైతన్య గారికి అలాగే శివ నిర్మణ గారికి వెల్కమ్ సార్. సో నైస్ టు హ్యావ్ యూ హియర్. ఓకే, నెక్స్ట్ స్టేజ్ మీదకి ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారు టు కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆయన ఫస్ట్ ఫిలిం సుధీర్ బాబు గారితో భలే మంచి రోజు అని తీశారు. అండ్ నౌ ద బిగి. ఒకేలో పువ్వు తీసి చెవులు పెట్టుకున్నా, వాట్ ఈస్ దిస్? అంటే రెండు సినిమాలు కథలు చెప్పినప్పుడు అట్లా చేశానని. ఎవరైనా సరే శ్రీరామ్ ఆదిత్య మాటలు వింటే కన్విన్స్ అయిపోతాయి, ఏది ఎవరినైనా కన్విన్స్ చేసేస్తాడు. సో అది అది పక్క, అందుకని చెవులు పువ్వు పెట్టుకుంటున్నాను అనమాట సింబాలిక్గా. యా శ్రీరామ్. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బిగ్ కంగ్రాట్స్ అన్న. అండ్ ఐ నో దట్ అని నేను చెప్పాల్సిందని సందీప్ చెప్పాడు, నేను కూడా ఎస్ఎంఎస్ గురించి మాట్లాడదాం అనుకున్నా. బట్ నేను భలే మంచిలో షూటింగ్లో ఉన్నప్పుడు ఒకసారి పర్సనల్గా కూర్చోబెట్టి యూఆర్ సెల్లింగ్ మీ, అంటే నేను ఏమనుకున్నానంటే ఓకే ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు అండ్ చాలా కంఫర్టబుల్గా ఎంట్రీ అయ్యారు ఇండస్ట్రీలోకి అనుకున్నాను. బట్ ఎస్ఎంఎస్ సినిమా చేయడానికి ఫ్రమ్ అ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత అంటే హీస్ ఇట్ ఫెల్డ్ లైక్ హీస్ జస్ట్ వన్ ఆఫ్ అస్ హూస్ ట్రయింగ్ ఇట్ సో హార్డ్ టు రియలీ డూ వాట్ హీ వాంట్స్. అండ్ అది that was really inspiring. I think that's, I started liking him and loving him more after that one incident he narrated about it. But naaku inko telusina inko vishayam enante, one of my friend wanted to make a film, they were supposed to do a film, and suddenly even if somebody was backing him, he was ready to go forward and say that I'll produce the film. So anytime eppudanna oka good content unde, he is always jumping saying that, you know, let's do it ani. And I think now he started his own banner and I hope he does some wonderful films and with a lot of youngsters and introduce a lot more nice scripts and nice directors and all the very best anna. Yeah, ene jethastha sign vetemana petestha okati undi already cheyali. Sriram garu, meeru Siri ante meeku question ostundi and meer dan answer cheyali please. I mean, nice producer ladutna director ne undutarandi. Okay Siri. శ్రీరామ్ ఆదిత్య గారు చెప్పండి, మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయలేదు, ఎక్కువ మందికి స్క్రిప్ట్ నెరేట్ చేయలేదు, సింగిల్ నెరేషన్లో నిర్మాతని ఎలా కన్విన్స్ చేశారు, ఎలా బుట్టలో పడేశారు? ఆయన చెవులు పువ్వు అంటారు, మీరు బుట్టలో పడేశారంటారు. కాదండి, ఐ థింక్
సింగిల్ నేషన్లో వాట్ అన్ నా ఫస్ట్ ఫిలిం అవడానికి మెయిన్ కారణం మా విజయ్ అన్న, మీ ప్రొడ్యూసర్. హోల్ క్రెడిట్ టు హిమ్, నథింగ్ టు మీ. అంటే ఒక ఏ సినిమా చేయకుండా ఒక షార్ట్ ఫిల్మ్స్ చూసి ఏదో ఒక స్క్రిప్ట్ నరేట్ చేస్తే ఈ గేమ్ ఈ అన్ ఆపర్చునిటీ టు డైరెక్ట్ అ ఫిల్మ్, అండ్ థ్యాంక్స్ టు సుధీర్ టు యాక్సెప్ట్ ఇట్ ఆల్సో. యా, సో ఆల్ క్రెడిట్ టు దెమ్. ఓకే భయ్యా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు, యువర్ థ్యాంక్ యూ ఫోటోగ్రాఫ్. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. నౌ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ శివ్ నిర్వాణ గారు, అలాగే డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ఫార్ ది బెస్ట్ విషెస్ ఫర్ సుధీర్ బాబు ప్రొడక్షన్స్. ఓకే, సో మీ ఇద్దరు కొంచెం అక్కడ మధ్యలోకి వెళ్తే మధ్య. యా, ఫస్ట్ మీరు మాట్లాడండి సార్, ఆ తర్వాత మా సిరి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతుంది. గో అహెడ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రొడక్షన్లో దిగుతున్న సుధీర్ గారికి నా ఆల్ ద బెస్ట్. సో మంచి ఫిలిమ్స్ ఆయనకి చేసే అవకాశాన్ని, ఆ శక్తిని ఆయనకి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో బ్యానర్ లోగో కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు, ఆల్ ద బెస్ట్. యా, క్వశ్చన్. ఓకే, ఫస్ట్ మీరు చెప్పండి, మీకు కంబైన్డ్గా క్వశ్చన్ ఉంది. యా, ఇద్దరికి కలిసి ఒక క్వశ్చన్, అందుకే అనమాట ఐ హోల్డింగ్ యూ బ్యాక్. యాక్చువల్గా సుధీర్ గురించి చెప్పాలంటే నాకు తను ఆల్మోస్ట్ 15 ఇయర్స్గా తెలుసు. నేను ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ కింద, తను ఒక సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ కింద, రోజు ప్రతిరోజు 5-6 కాల ఆ టైం అయ్యేసరికి ఓఫెన్లోకి వచ్చిన కాఫీ తాగుకుంటూ సినిమా విషయాలు ఇలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. వన్ థింగ్ ఐ అబ్జర్వ్ బ్యాక్ దెన్ ఆల్సో ఇన్ అ జడ్జ్మెంట్, నాకు తెలిసి ఈయన డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వలేదు ఆ రోజు. సో అదే జడ్జ్మెంట్తో ఆయన బ్యానర్లో సినిమాలు ఎన్ని తీస్తే అన్నీ బాగా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ బ్రోస్. ఆల్రైట్, సో థాంక్యూ గారు. ఫస్ట్ మీరు మిత్రు సిరి అంటే మీకు క్వశ్చన్ రెడీగా వస్తుంది, సో కెన్ యూ ప్లీజ్ సే ఇట్. సిరి. వెంకీ అట్లూరి గారు, మీరు ఒకే నిర్మాతకి వరుసగా సినిమాలు చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి, నిర్మాతకు వచ్చే లాభం ఏంటి? ఆల్రెడీ ఓ సింక్ ఉంటుంది. సో ఫస్ట్ సినిమా అప్పుడు ఏమన్నా కొంచెం ఏమైనా అన్కంఫర్టబుల్ థింగ్స్ ఏమైనా జరిగితే సెకండ్ సినిమా జరగకుండా చూసుకుంటాం. ప్లస్ నాకు బాపి ఫ్రెండ్కి చేయటం ఎప్పుడన్నా హ్యాపీగానే ఉంటుంది. ఓకే భయ్యా. మరి అలాగే శివ్ నిర్వన్ గారు, సార్ మీరు కూడా సిరి. ఒక్కసారి క్వశ్చన్ ఇంకొకసారి అడగండి, నా క్వశ్చన్ కాదేమో అని కాన్సన్ట్రేట్ చేయలేదు ఎక్కువ. ఒకసారి క్వశ్చన్ ఇంకోసారి. మీరు గట్టిగా సిరి అన్నారు సార్, వినిపించట్లేదు. సిరి. శివ నిర్వాణ గారు, మీరు మీ మొదటి సినిమా నిన్ను కోరి కథని ముందుగా ఎంతమంది ప్రొడ్యూసర్స్కి నెరేట్ చేశారు, వాళ్లతో సినిమా చేయడం ఎందుకు కుదరలేదు? ప్రొడ్యూసర్స్కి ఎవరికి చెప్పలేదండి, ఫ్రెండ్స్కి ఎక్కువ మందికి చెప్పాను. ఒకే ఇద్దరు ప్రొడ్యూసర్స్కి చెప్పాను, దానయ్య గారు, కోన గారు, నాని గారు, ఇట్లా. థ్యాంక్ యూ. ఓకే భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి ఒక థ్యాంక్ యూ నోట్ ఉంది సార్, అలాగే మీరు ఆటోగ్రాఫ్ కూడా చేయాలి. సుధీర్ బాబు ప్రొడక్షన్స్కి సంబంధించిన మీ గుడ్ విషెస్ ఆ బోర్డు మీద మీరు రాయాలి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ శివ్ గారు. సార్ మీకు మీ థ్యాంక్ యూ.
అలాగే సార్ వచ్చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఒక పర్సనల్ రిటన్ నోట్ ఉంది యాజ్ అ థ్యాంక్ యూ గిఫ్ట్ ఫర్ యూ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు, థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. రైట్, మరి ద నెక్స్ట్ గెస్ట్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేసేది డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు, అలాగే ప్రొడ్యూసర్ విజయ్ చిల్ల గారు. సార్ రండి సార్, ప్లీజ్ సార్, కమాన్ సార్, వాట్ ఈస్ దిస్? అలాగే రిక్వెస్ట్ అమ్దత్ గారు ఆల్సో టు ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్ సార్. హలో, ఓకే సార్, ఫస్ట్ మీరు సుధీర్ బాబు ప్రొడక్షన్స్కి సంబంధించి మీరు మీ ఓ రెండు ముక్కలు చెప్పేస్తే ఆ తర్వాత మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాం సార్. విజయ్ గారు, ఆల్ ద బెస్ట్ సుధీర్. సార్ ప్రొడక్షన్ హౌస్ పేరు అంతే ఉంది సార్, మీ స్పీచ్ కొంచెం కమాన్ స్పీక్ మోర్, కాస్త తక్కువ మాట్లాడాలి పని ఎక్కువ చేయాలి. సార్ సిరి అనండి. సిరి విజయ్ గారు, మీరు మీ బాబాయ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి నుంచి ప్రొడ్యూసర్గా నేర్చుకున్నదేంటి? వెరీ టఫ్ క్వశ్చన్ అండి. ఆయన చాలా సినిమాల్లో చాలా ఎక్స్పీరియన్స్తో నేర్చుకున్నది, నేను రెండు సినిమాలతో నేర్చుకోలేను. సో ఐఎమ్ ట్రైయింగ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ హిమ్, బట్ నాట్ ష్యూర్ వాట్. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. కృష్ణ చైతన్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. సుధీర్ గారితో నేను ఎస్ఎంఎస్ భలే మంచి రోజు రెండు సినిమాలకి ఆయనకు పాటలు రాశాను. నాతో ఆయనకున్న పరిచయం, నాకు ఆయనతో ఉన్న పరిచయం తక్కువ, కానీ చాలా హానెస్ట్, ఆయనలోకి నిజాయితీ ఉంటుంది. అదే ఈ ప్రొడక్షన్లో కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. చాలామంది మా శ్రీరామ్ ఆదిత్యలాగా ఇంకో ఎంతో మంది మంచి డైరెక్టర్స్ రావాలి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిరి, మీరు మాట. సిరి, కృష్ణ చైతన్య గారు చెప్పండి, మీకు ఓ పెద్ద హీరో డేట్స్ ఇచ్చి ఓ సినిమాని రీమేక్ చేయమన్నారు, చిన్న హీరో మీకు ఇష్టమైన కథని చేద్దామని ఒప్పుకున్నారు, ఇద్దరిలో మీరు ఎవరికి సినిమా చేస్తారు? నాకదే అండి, నాకదే చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ చైతన్య గారు. అలాగే శ్యామ్ గారు, మీరు కూడా. ఆల్ ద బెస్ట్ సుధీర్ బాబు సార్. హీస్ ఎ వెరీ ప్యాషనేట్ ఫిలిం మేకర్ అండ్ ఐ బిలీవ్ హీ విల్ మేక్ వండర్ఫుల్ మూవీస్. థ్యాంక్ యూ సార్. ఇఫ్ యూ కెన్ జస్ట్ సే సిరి వన్స్, దిస్ ఇస్ ఎ క్వశ్చన్ ఫర్ యూ సార్. సిరి, శ్యామ్ దత్ గారు, మీకు నిర్మాత తక్కువ బడ్జెట్ ఇచ్చారు, డైరెక్టర్ ఎక్కువ అవుట్పుట్ కావాలన్నారు, మీరు ఎలా కన్విన్స్ అవుతారు? First of all, I don't think about budgets. It's all about the theme and the story. And God has created a kind of set for us. We have to shoot, that's it. And He has given a big light also. So we are not worried about that. Thank you. Thank you so much, sir. Alage meeru mee best wishes aboard me the signature. Hemant, నేను ఇంకా ఓకే భయ్యా అనలేదు. ఓ సారీ సారీ, నేను రూల్ మిస్ అయ్యాను. సారీ, ఐఎమ్ సో సారీ సిరి. ఓకే భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. Thank you.
అలాగే శ్రేయస్ మీడియా గ్రూప్ అండ్ గుడ్ సినిమా గ్రూప్ అధినేత శ్రీనివాస్ గారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి ఆ థ్యాంక్ యూ కార్డ్ ఆ థ్యాంక్ యూ మొమెంటో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీనివాస్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. విజయ్ గారు సుధీర్ గారు థ్యాంక్ యూ మొమెంటో ఫర్ శ్రీనివాస్ గారు ప్లీజ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నౌ ఐ రిక్వెస్ట్ సుధీర్ బాబు గారు టు గివ్ ద వోట్ ఆఫ్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ. ఐ హవ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ ఈవెంట్ టు. ఒక హీరోగా వచ్చి కూర్చొని పనులు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం, ఒక ప్రొడ్యూసర్గా ఉండే రెస్పాన్సిబిలిటీస్ వేరు. అది నాకు ఈవెంట్తోనే స్టార్ట్ అయింది. సో డెఫినెట్గా కొద్దిగా నేర్చుకున్నాను ప్రొడ్యూసర్కి ఎలా ఆర్గనైజ్ చేయాలి కొద్దిగా అనేది. నెక్స్ట్ ఈవెంట్స్ ఇంకా బెటర్గా చేస్తాను దీనికన్నా, ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఎవరెవరు ఇక్కడికి వచ్చారు. డెఫినెట్గా అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పటివరకు నా యాక్టింగ్ కెరియర్లోకి వచ్చిన తర్వాత కానీ ముందు కానీ మీరు చేసిన సినిమాలు కానీ ఇంకా తీయబోయే సినిమాలు డెఫినెట్లీ విల్ బి అన్ ఇన్స్పిరేషన్ టు మీ. ఈరోజు నేను ప్రొడ్యూసర్ అవ్వడానికి వన్ ఆఫ్ ది కారణం డెఫినెట్గా మీరు చేసిన వన్ ఆఫ్ ద సినిమాలు డెఫినెట్గా ఉండి ఉంటాయి. అండ్ యూ కమింగ్ హియర్ ఇట్స్ లైక్ ఎ బిగ్ థింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా దగ్గరికి వస్తే సినిమా ఆల్మోస్ట్ 80% షూటింగ్ కూడా అయిపోయిందండి. ఐ జస్ట్ డిడ్ వాంట్ అనౌన్స్ ఎనీథింగ్, అంటే పోస్టర్ కానీ టైటిల్ కానీ ఏది రిలీజ్ చేయలేదు ఇక్కడ. దానికి ముఖ్య కారణం ఏంటంటే నాది ఇంకో సినిమా ఉంది సమ్మోహనం అనేది, అది నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు వేరే పోస్టర్ రిలీజ్ చేసి టైటిల్ రిలీజ్ చేసి జనాలు కన్ఫ్యూజ్ చేద్దాం అనుకోవట్లేదు. సో జస్ట్ బ్యానర్ లాంచ్ వరకే పెట్టాను. అండ్ త్వరలోనే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత యుల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రొడక్షన్. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ లైక్ ఇట్స్ ఎ న్యూ కమ్ ఫర్ షూర్. నేను ఇంతకుముందు పనిచేసిన శ్రీరామ్ ఆదిత్య లాగా ఈజ్ ఆల్సో మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి అన్న మనస్ఫూర్తిగా నమ్మాను. అలాగే డెఫినెట్గా మేము అనుకున్న దానికన్నా చాలా బాగా తీశాడు. అతని పేరు ఆర్ఎస్ నాయుడు. అండ్ ఇఫ్ యూ కెన్ చెక్ ఆన్లైన్లో కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, డెఫినెట్గా మీరు చెక్ చేయొచ్చు. మంచి అకేషన్ చూసుకొని డెఫినెట్గా ప్రాపర్గా మా బ్యానర్ లాంచ్ ఎలా చేసాము అంత గ్రాండ్గా తనను మా టీం మొత్తాన్ని కూడా లాంచ్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సారీ విష్ణు ఎప్పుడు వెళ్ళిపోయావు? ఐఎమ్ సో సారీ. ఒకసారి పైకి రా విష్ణు. ఐఎమ్ సో సారీ. ఐ మీన్ కెన్ జస్ట్ హోల్డ్ ఫర్ 1 మినిట్ ఎవ్రీబడి. నెక్స్ట్ ఎన్టీఆర్ గారు బయోపిక్ తీయబోతున్నాడు. ఇక్కడ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నారు, అక్కడ యాత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బయోపిక్ తీస్తున్నారు, ఇద్దరు ఫ్రెండ్స్. సో ఇట్స్ సో నైస్ టు మీట్ దెమ్ హియర్. నాకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారంటే అది సుధీర్ ఒకనే అండి. బికాజ్ ఐ నో హిమ్ సిన్స్ మై ఎల్కేజీ అనమాట, స్కూల్ ఫ్రెండ్స్. అండ్ సుధీర్ ఏది టేకప్ చేసినా చాలా కమిట్మెంట్ తోటి చాలా డిసిప్లిన్గా చేస్తాడు. ఐ నో ఫిల్మ్ ప్రొడక్షన్ ఈజ్ వెరీ టఫ్, బట్ సుధీర్కి అది చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే హీఈస్ ఆల్వేస్ కమిటెడ్ టు వాట్ హీస్ డూయింగ్ అండ్ ఆల్వేస్ డిసిప్లిన్డ్ ఇన్ వాట్ హీస్ డూయింగ్. ఆల్ ది బెస్ట్ సుధీర్. వీల్ బీ లుకింగ్ అప్ టు యూ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు. దిస్ అ థ్యాంక్ యూ నోట్ అండ్ మెమెంటో ఫర్ యూ సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ప్లీజ్ హ్యావ్ డిన్నర్ అండ్ గుడ్ నైట్.
Subscribe. 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 Keep subscribing. Subscribe. Subscribe. While watching Silly Monks Network.